పవన్ కళ్యాణ్ గారు సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవ్వచ్చు రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు గానీ రియల్ లైఫ్ లో రియల్ హీరో ఎవరు అంటే జగన్ అన్నే మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు గానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పిఆర్పి పెట్టారు ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు ప్రజలు చాలా నిసితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని వీళ్ళు వీళ్ళ అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని అది బేరూజు వేసి వాళ్ళకి నమ్మకం కలిగిన రోజే మీకు ఓట్లేస్తారు ఆ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నించు గాని ఎంతసేపు బీజేపీతో జతకలుపుదామా తెలుగుదేశంతో జతకలుదామా లేదా జనసేనతో అనే వాళ్ళు ఒకరికొకరు పోటీలు పడుకుంటూ పొత్తుల కోసం పదవుల కోసం పాకులాడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇలాంటి పొత్తులు జగన్ గారిని ఏమీ చేయలేవు అప్పుడే చెప్పాం గుంపులు గుంపులుగా ఎంత మంది వచ్చినా ఈ సైడ్ సింహం సింగిల్ గా జగన్ మోహన్ గారు వస్తారు అండ్ ఈ రాష్ట్రం దేశమంతా తిరిగి చూసే విధంగా ఇచ్చిన మానిఫెస్టోలో ఆల్మోస్ట్ 95% వాగ్దానాలను 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు అండ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో వారు వన్ సైడ్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నాం రాబోయే 2024 అయినా అదే పరిస్థితి ఖచ్చితంగా 160 పైనే ఉంటాయండి।